లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పటా సినిమాతో డైరెక్టర్ గా పరిచయమై తొలి ప్రయత్నంలోనే కమర్షియల్ సక్సెస్ సాధించారు అనిల్ రావిపూడి ఆ తర్వాత సుప్రీం రాజా ది క్రేట్ ఎఫ్ టూ సర్లేరు నీకెవరు ఎఫ్ త్రీ ఇలా వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధించి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నారు ప్రస్తుతం నరసింహం నందమూరి బాలకృష్ణతో భగవంత్ కేసరి అనే సినిమా చేస్తున్నాడు ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఇటీవల బాలయ్య పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ కు ట్రమండస్ రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి అయితే భగవంత్ కేసరి తర్వాత అనిల్ నెక్స్ట్ ఏంటి అనేది ఆసక్తిగా మారింది ఇప్పటి అనిల్ అంటే కామెడీ చిత్రాలు బాగా తీస్తాడనే పేరు వచ్చింది కానీ యాక్షన్ మూవీస్ బాగా తీస్తాడనే పేరు రాలేదు బాలయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ సాధిస్తే స్టార్ హీరోలు సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి ఎన్టీఆర్ కోసం అనిల్ రావిపూడి ఓ పవర్ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నాడట అలాగే చరణ్ కోసం కూడా ఓ స్టోరీ రెడీ చేస్తున్నాడని తెలిసింది భగవంత్ కేసరి రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ చరణ్ ఇద్దరికీ కథ చెప్పాలనేది అనిల్ ప్లాన్ అని తెలిసింది ఎన్టీఆర్ తో మూవీ చేయాలని పట్టుదలగా ఉన్నాడట అభిమానులకు నచ్చేలా పవర్ఫుల్ స్టోరీ లైన్ రెడీ అయ్యిందట ఒకవేళ ఎన్టీఆర్ దగ్గర సెట్ కాకపోతే చరణ్ కు కథ చెప్పాలనేది సెకండ్ ప్లాన్ అట ఈ రెండు సెట్ కాకపోతే ఎఫ్ త్రీ సీక్వెల్ ఎఫ్ ఫోర్ చేయాలి అనుకుంటున్నాడట ఎఫ్ ఫోర్ చేయడానికి వెంకీ వరుణ్ రెడీగానే ఉన్నారు అలాగే ఈ చిత్రాన్ని నిర్మించడానికి నిర్మాత దిల్ కూడా రెడీగా ఉన్నారు మరి అనిల్ రావు పొడి నెక్స్ట్ మూవీ విషయంలో ఏ ప్లాన్ వర్కౌట్ అవుతుందో ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కలర్ కలర్ ఫ్రేమ్స్ చేయండి Subscribe to Color Frames. Please subscribe to Color Frames.